నమస్కారం. నాకు ఆయుర్వేద విజ్ఞానాన్ని, ఆహార ధర్మాలను, ఆరోగ్య ధర్మాలను నేర్పిన గురుదేవులకు నమస్కరిస్తూ ఇప్పుడు చెప్పబోయే అంశం, రోగాలకు మందులు ఎవరైనా ఇస్తారు కానీ రోగాలు రాకుండా చేసేవారెవరు? నేటి ప్రపంచంలో రోగం వచ్చిందంటే మందులు ఇవ్వడం అనేది ఎంతగా ఉందో మీకు చెప్పక్కలేదు. మీ ఇంట్లో దగ్గర నుంచి, మీ పక్కింట్లో దగ్గర నుంచి, మీకు ఒక పక్కనున్న మీకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి, ఓ పెద్ద సైంటిస్టుల దాకా, పిహెచ్డి చేసిన వాళ్ళ దాకా, ఇక అసలు ఫారిన్ డాక్టర్ దగ్గర నుంచి, ఫారిన్ స్టేట్స్ దగ్గర నుంచి, అన్ని చోట్ల అసలు మందులు అనేది మనకు కుదవే లేదు. కోట్లల్లో, లక్షల్లో, చెప్పాలంటే టన్నులు టన్నులుగా మందులు తయారైపోయి ఉంటున్నాయి. అన్నీ మందులు ఇస్తున్నారు, జనం కూడా బాగానే మింగుతున్నారు. మందులు మింగడానికి ఎవరూ వెనకాడటం లేదు. కానీ అసలు ఈ మందులు మింగే కరం ఏంటండి? మందులు రోజు మింగుతూ కూర్చోవాలా మనము? మందులు లేకుండా చేసుకునే మార్గం ఏదైనా ఉందా? అసలు ఈ విషయం చెప్పేవాళ్ళు ఎవరు? ఇది చెప్పేవాళ్ళు లేకనే మనం టన్నుల కొద్దీ మందులు వాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతోంది, వ్యాపారం బాగా జరుగుతోంది. అంటే వైద్యము, ఆరోగ్యం అనేది అతిపెద్ద వ్యాపారమైంది. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద వ్యాపారం ఆరోగ్యము, ఆహారమే. దీనికి సంబంధించిందే ఎక్కువ వ్యాపారం జరుగుతోంది. కానీ మీరు మందులు వేసుకోవడం వల్ల మీకు ప్రయోజనం జరుగుతుందా లేదా? తాత్కాలిక ఉపశమనం జరుగుతుందా? శాశ్వత పరిష్కారం జరుగుతుందా? చాలామందికి తాత్కాలిక ఉపశమనం పొందొచ్చేమో కానీ శాశ్వత పరిష్కారం అయితే జరగట్లేదు కదా. మరి శాశ్వత పరిష్కారం లేనిది మందు ఎలా అవుతుంది? దాన్ని ఎందుకు తీసుకోవాలి? నిజంగా అది అవసరమా? మనం దాన్ని అవసరం లేకుండా చేసుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయి? ఈ మందులే లేకుండా మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు? మనకు అలాంటి జ్ఞానాన్ని నేర్పే వాళ్ళు ఎవరు? అలాంటి విజ్ఞానం ఎక్కడుంది? ఇది చాలామంది గుర్తించడం లేదు, తెలుసుకోవడం లేదు. మీకు రోగాలు రాకుండా ఉండాలంటే, మీకు అసలు మందులు వాడే పరిస్థితి లేకుండా ఉండాలంటే, మొదటి వైద్యులు, అందుబాటులో ఉండే వైద్యులు మీకు మీరే. ముందు ఈ విషయం గుర్తించాలి. మీకు మీరు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఏ తప్పు చేస్తున్నాం, ఏ తప్పు వల్ల ఏం జరుగుతుంది, మీరు ఎందుకు గుర్తించడం లేదు? ఉదాహరణకు జ్వరం వస్తుంది. నేడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్తో అన్ని హాస్పిటల్స్ కిటకిటలాడిపోతున్నాయి. దీనికి మందులే లేవా, తగ్గవా అనేసి బెడ్స్ కూడా లేకుండా పోవడం వల్ల కింద పడుకోబెట్టి, ఎక్కడ పడితే అక్కడ పెట్టి సెలైన్ లెక్కిస్తున్నారు. అంతా బాగుంది, బాగా డబ్బులు ఖర్చు పెట్టామండి, అందువల్ల తగ్గింది అనుకుంటున్నారు. అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే రోగం తగ్గుతుందని భావించే వాళ్ళు కొంతమంది అయితే, ప్రభుత్వం కొన్ని మనకు సౌకర్యాలు కల్పించున్నాయి, ఉచితంగా హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇంకేవైనా కానీ, వాటిలో కూడా చాలా బిజీగా ఉంటున్నారు. కొంతమంది వైద్యుల దగ్గర అపాయింట్మెంట్ దొరకాలంటే కొన్ని రోజులు పడుతుంది. మరి ఇలా అపాయింట్మెంట్ల కోసం వెతుక్కొని మరీ వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని లక్షల్లో ఖర్చు పెట్టి నిజంగా వైద్యం చేయించుకుంటే మీకు రోగం తగ్గిపోతుందా? లేదు కదా. మరి రోగం రాకుండా ఉండే మార్గం ఏంటి? దానికి మొదట మీరు ప్రయత్నం చేయాలి. ఎక్కడ తప్పు జరుగుతోంది, ఆ తప్పును మీరు గుర్తించాలి. ఒకసారి జ్వరం వచ్చింది, ఎందుకు వచ్చింది జ్వరం? మీరు ఎక్కడో ఏ కలుషితమైన నీటిని తాగడమో, కలుషితమైన ఆహారం తినడమో, లేకపోతే మీరు ఉన్న పరిసరాల్లో చుట్టూ వాతావరణం సక్రమంగా లేకపోవడమో, ఏ దోమ కాటో, ఏదైనా కావచ్చు. దోమలు మీ ఇంట్లో రాకుండా నిర్మూలించడానికి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? ముందు మీరు పనిచేయాలి కదా, ముందు మీరు రక్షణ కల్పించుకోవాలి కదా. అంతేగాని మాకు దోమ కుట్టిందండి, డెంగ్యూ వచ్చింది, దీనికోసం మందులు లేదు, దీనికి అసలు సరైన మందే లేదా, ఇంతవరకు రీసెర్చే చేయలేదా, మంచి సైంటిస్టులు లేరా, ఈ ప్రపంచంలో ఇంతకంటే మంచి మందు లేదా అని అడిగే ప్రశ్న ఎందుకు? అసలు మన దోమలు రాకుండా లేకుండా మన వాతావరణాన్ని మనం శుభ్రంగా కాపాడుకోవడం కానీ, మన చుట్టూ చేరకుండా ఉండడానికి దానికి తగిన ప్రొటెక్షన్ మనం తీసుకోవడం కానీ చేయాలి. కానీ మనం ఎవరినో నిందిస్తూ పోతే మనకెలా ఆరోగ్యం వస్తుంది? ఒక్కసారి మీరు గుర్తించండి. అలాగే మీరు రోజు మధురమైన పదార్థాలు తీయగా ఉన్నాయి కదా అని తెగ తినేస్తుంటే, మీకు ఆ మధుర పదార్థాలు శరీరానికి ఎంత కావాలో కూడా తెలియకుండా, అంటే రోజుకు 5 నుంచి 10 గ్రాములు కావాల్సిన తీపి పదార్థాలను మీరు 100 నుంచి 200 గ్రాములు, 1/2 కిలో దాకా మీరు తినేస్తుంటే, వాటన్నిటినీ జీర్ణం చేయడానికి, శరీరానికి న్యూట్రిషన్ అందించడానికి శరీరంలో ఉండే అవయవాలు ఎంతకాలం పనిచేస్తాయి, ఎంత బాగా పనిచేస్తాయి? మనకు మధుర పదార్థాలను సక్రమంగా జీర్ణం చేసి అందించగలిగే శక్తి 5 నుంచి 10 గ్రాములకు మాత్రమే రోజుకు ఉంటే, రోజుకు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల్ని శరీరం జీర్ణం చేయించాలంటే, దానివల్ల శరీరంలోని అవయవాలన్నీ, అంగాలన్నీ శ్రమించిపోయి అవి తొందరగా క్షీణించిపోవడమే కదా రోగం రావడం. అందువల్లే కదా రోగానికి గురవుతున్నాం. అందుకని మనం ఆ శ్రమ శరీరానికి ఎందుకు పెడుతున్నారు?
శారీరక శ్రమ చేయండి, దానిలో మీకు వాటి యొక్క ఉపయోగం అనేది జరుగుతుంది, మీరు తీసుకున్న ఆహారం ఉపయోగించబడుతుంది. మీరు శారీరక శ్రమ లేకుండా మీరు ఆహారం ఎందుకు తీసుకుంటున్నారు? అలాగే సరైన నీటి ధర్మాలను ఎందుకు పాటించడం లేదు? ఇవి చేయకపోవడం వల్లనే మనకు రోగాలు వస్తాయి. కాబట్టి వీటి కోసం మీరు ప్రయత్నించాలి. వీటికి సంబంధించిన జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలి తప్ప మమ్మల్ని ఎవరినో రక్షిస్తారు, మమ్మల్ని ఎవరో కాపాడుతారు, మనకు రోగం లేకుండా చేసేస్తారని ప్రయత్నిస్తే మీకు ఎక్కడా సరైన పరిష్కారం దొరకదు. ఇంకొకటి చూడండి, ఎవరైతే నియమాలతో ఉన్నారో, నిబంధనలు సక్రమంగా పాటిస్తారో, అలాంటి వాళ్లకు చాలా వరకు రోగాలు తక్కువ. వాళ్ళు చాలా రోజుల పాటు ఎప్పుడూ హాస్పిటల్ ముఖం కూడా ఎరుగుంటారు. కొంతమందికి అయితే ఇప్పుడు పుట్టిన పిల్లలకే చాలామందికి హాస్పిటల్స్లో పెట్టాల్సి వస్తుంది. కొన్ని రోజుల పాటు రకరకాల చికిత్సలు చేయాల్సి వస్తుంది. నిత్యం మందులతో వాళ్లకు తినిపించి బలవంతం చేయించి వాళ్ళని హింస పెట్టాల్సి వస్తుంది. రుచికరంగా ఉండేదానికి ఏ హింస పెట్టకుండా తింటున్నారు, కానీ మందులు లాంటి వాటిని హింసతో తింటున్నారు. మరి ఇంత అవసరమా? అదే ఇక్కడ ఆహార ధర్మాలని మీరు అలవాటుగా చేసుకుంటే మీకు అసలు ఈ సమస్య రాదు కదా. అందుకని ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీకు రోగాలు రాకుండా చేసే ఆహార ధర్మాలను, ఆరోగ్య ధర్మాలను పాటించండి, ఆచరించండి. అవి పాటిస్తేనే మీరు మందుల జోలికి వెళ్లకుండా ఉంటారు. ఒకవేళ ఇప్పటికే రోగం వచ్చుంటే ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆహార విధానాలు, జీవన విధానం ఆచరిస్తుంటే ఆ రోగం దానంతటా తగ్గిపోతుంది. దానికి కొన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఆహార ధర్మాలు ఉన్నాయి. వాటిని రకరకాల ఎపిసోడ్లలో, ఇంతకు ముందు ఎపిసోడ్లలో చాలా వరకు ఉన్నాయి. వాటిని మీరు గమనిస్తే, వాటిలో ఒక్కొక్కటి క్షుణ్ణంగా విని మీరు వాటిని ఆచరిస్తూ పోతే తప్పకుండా మీరు అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ షుగరు, బీపీ, థైరాయిడు, ఆస్తమా, కీళ్ళనొప్పులు ఏవైనా సరే మందులు లేకుండా కాపాడుకోవచ్చు. ఆ విధానం మీకు అందుబాటులో ఉంది. ఏ వైద్యుడు కూడా మీకు మందు ఇచ్చి పూర్తిగా లేకుండా చేయలేడు, కానీ మీకు మీరు మాత్రం పూర్తిగా లేకుండా చేసుకోగలరు. ఆ విధానాన్ని ఆచరించండి. నమస్కారం.